రక్ష తాయతు కంకణం తోరు. వీటన్నిటిని ఎందుకు ధరించాలంటారు? వీటిని ధరించడం వల్ల మనలోని ఆత్మవిశ్వాసం కానీ ధైర్యం కానీ పెంపొందే అవకాశం ఉంటుందా? తప్పకుండా ఉంటుంది. రక్ష అని ఇంకా తాయత్తు అని ఇటువంటి పేర్లు చెప్పారు కదా, ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి కానీ ఇతర భాషల యొక్క ప్రభావాన్ని బట్టి కానీ మనం తాయత్తు అని తెలుగులో అంటున్నాం అనుకోండి, అది ఉర్దూలో తావీజ్, అది వాళ్ళ ప్రభావం మన దేశం మీద ఒక 1000 ఏళ్ళ నుంచి పడింది కాబట్టి ఆ పదాలు వచ్చి మన పదాల్లో కలిస్తే తావీజ్ కాస్త తాయత్తు అయింది. కాబట్టి మొత్తం మీద ఏ భాషలో అయినప్పటికీ రక్ష కోసమని, మనకు ఒక ఆత్మవిశ్వాసం కోసం, ఒక ధైర్యం కోసం ఏదో ఒక మంత్రానుష్ఠానంతో దాని ప్రభావాన్ని దీంట్లోకి ప్రవేశపెట్టి అది మన శరీరానికి తగిలించడం అనే పద్ధతి ఉన్నది. వైద్య శాస్త్రం కూడా మనకి చెప్పేది ఏమిటంటే మన అనేక వ్యాధులకు కారణం మన మనస్సు. మనం చాలా అనుకునే వ్యాధులన్నీ నిజంగా లేవు, కానీ మన మనస్సు వలన అది ఉంది అనుకుంటున్నాం. మనం నాకు బాగా తలనొప్పి, విపరీతమైన తలనొప్పి అని అనుకున్నాం అనుకోండి, అనుకున్నప్పుడు ఇంతలో ఎవరో ఫ్రెండ్ వచ్చి మాట్లాడి చక్కగా మనతోటి మంచి నవ్వు వచ్చే మాటలు, వేరే మాటలు ఏవో చెబుతుంటే తలనొప్పి లేదు, ఎక్కడికి పోయింది అంటే మనస్సు వలన నీకేదో అశాంతి అలసట వలన నీకు తలనొప్పి అనే భావం కలిగింది. కాబట్టి నువ్వు తలనొప్పితో చాలా బాధపడుతున్నావు అని అనుకుంటున్నావు, నీ ఏ ట్యాబ్లెట్ వేసుకోవాలా, వాడు ఎవడో వచ్చి ఏవో కబుర్లు చెప్పేప్పటికీ వాడితో మాటల్లో పడి తలకనొప్పి పోయింది అనుకుంటున్నావు. కాబట్టి అటువంటిది ఎట్లాగో ఒక మంత్రానుష్ఠానం చేత, ఒక వారి ఎందుంటే విశ్వాసం నమ్మకం చేత వారు ఇచ్చినటువంటి దాన్ని మనం ధరించడం వలన మనకు ఇవన్నీ తొలగిపోతున్నాయి అనేది ఒక మనస్సు యొక్క ధైర్యం, ఒక స్థైర్యం. ఇది అటువంటి వైద్యం, మానసిక వైద్యం అనుకోండి, ఆ వైద్యానికి ఇవి పనిచేస్తాయి. నీవు పూర్తిగా దాన్ని నమ్మిన వారికేమో దాని నుండి మంత్ర ప్రభావం దానిలోకి ప్రవేశపెట్టడం వలన అది మనకి ఇక్కడ కడతారు లేకపోతే మెళ్ళో కడతారు అనుకోండి, మన శరీరంలో ఉండేటువంటి పంచప్రాణములకు 5 చోట్లు ఉన్నాయి, ప్రాణ అపాన వ్యాన ఉదాన సమానములు అని 5 ప్రాణాలు ఉన్నాయి మనలో. ఈ పంచప్రాణాలు సరైన ఎవరు ఏ చోట్లో ఆ చోట్లో ఉంటేనే మనకు ఆరోగ్యం. అది చోటు తప్పిందో మనకేదో గ్యాస్ట్రిక్ ట్రబులు, ఇంకో ట్రబులు, ఈ ట్రబులు, కీళ్ళ నొప్పులు ఇవన్నీ వస్తాయి. కీళ్ళల్లో ఉంటుందో ఒక ప్రాణం మనకి, అది అక్కడి నుంచి డిస్ప్లేస్ అయిందనుకోండి, చోటు మారిందనుకోండి, మారితే కీళ్ళ నొప్పులు వస్తాయి. ఇట్లా అన్ని ప్రాణాలు అన్ని చోట్ల ఉండాలి. నా ప్రాణం ప్రాణంలో ఉందని ఇటువంటి మాటలు వాడతాం మనం, ఉండాలి, ఉంటేనే ఆరోగ్యం, లేకపోతే అనారోగ్యం. కాబట్టి ఈ మంత్రంతో పవిత్రం చేయబడినది అయినది అది ఇక్కడ కట్టడం వలన మన చేతికి ప్రధానంగా ఈ 60,000 నాడులు ఉన్నాయి. ఈ నాడుల యొక్క స్పందనలు తెలియజేసే చోటు ఇది. పూర్వకాలం ఇప్పుడు కూడా వైద్యులు ఇక్కడ పట్టుకుంటారు, ఇక్కడ పట్టుకుంటే ఇక్కడ 3 రకాలైనటువంటి ధ్వనులు, 3 నాడులు ఉంటాయి. ఈ వాతపిత్త శ్లేష్మములు, ఈ ఏ వేలు మీద ఏ నాడి యొక్క స్పందన ఎట్లా ఉంది అనేది డాక్టర్ గారికి తెలుస్తుంది, తెలిసిన వాడే డాక్టరు. దాన్ని బట్టి నీకు 3 సమానంగా లేవు, 1 ఇట్లా ఉన్నది కాబట్టి నువ్వు వాతంతో బాధపడుతున్నావు, ఇట్లాంటివి ఆయన చెప్పగలుగుతారు. కాబట్టి ఇక్కడ కట్టడం వలన మెడలో, మన మెడ పక్క నుంచి ఈ 2 ప్రధానమైన నాడులు మెదడులోకి వెళ్ళి మనం ఆరోగ్యంగా ఉంటాం. ఇక్కడ నొక్కే ఉంటే చచ్చిపోతాం, ఇది ఉరేయటం కానీ ఇవన్నీ దానికి మెడ పెసకటం అదే కారణం. వేసిన వలన ఆ నాడు, ఆ నరానుడుల మీదకి ఈ ప్రభావం ఉంటుంది. దీనివలన మనకు మానసిక అనారోగ్యం తొలగటం, భయం పోవటం, ధైర్యం రావటం ఇవన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి అవన్నీ ప్రయోజనకరమైనవి కానీ అవి మూఢనమ్మకాలు అని అనుకోవటానికి, మూఢనమ్మకం అనుకుంటే అన్నీ మూఢనమ్మకాలే. ఇప్పుడు డాక్టర్ గారు ఇచ్చిన ట్యాబ్లెట్ అన్నాం అనుకోండి, ఆ ట్యాబ్లెట్ ఎప్పుడు పనిచేస్తుంది, ఎంతవరకు పనిచేస్తుంది, కరోనా అప్పుడు పలానా ట్యాబ్లెట్లు వేసుకోండి పోతుందన్నారు, ఇప్పుడు దానివల్ల మీ అందరికి గుండె నొప్పులు వస్తున్నాయి అంటున్నారు. దీనికి దానికి ఏది ఎప్పుడు ఎవరిని నమ్ముతాము అనేదానికి ఇది మనకు ఒక మానసికమైన చికిత్స.